మిమ్మల్ని చూడడానికి నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. కాబట్టి కొంచెం లేట్ అయింది కదండి, లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చేస్తాను, నన్ను నమ్మండి మీరు. ఇంకా ఏంటంటే నేను మిమ్మల్ని ఒక ఊరికి తీసుకెళ్ళిపోతున్నాను. ఏంటి ఆలిస్ ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అనుకున్నారా? అదేనండి, ఇటలీ. ఇటలీ తీసుకెళ్ళిపోతున్నాను. బాబోయ్ ఇటలీ వద్దనుకుంటున్నారా? ఇటలీ వద్దు, ఓకేనా? కానీ ఇటలీలో చేసే పాస్తా మాత్రం అందరికీ నచ్చుతుంది కదా, కాబట్టి మనం ఈరోజు ఇటలీతో, ఇటలీ కాదు సారీ, పాస్తాతో ఒక మంచి వెరైటీ చేసుకోబోతున్నాము. దాని పేరే మెగా చీజ్. అనేది చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. చీజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ప్రతి ఒక్కరికి ఇష్టమవుతుంది. చీజ్ అనే ప్రతి వంటకాల్లో చాలా ఈజియెస్ట్ డిష్ ఇదే, కాబట్టి మనము ఈరోజు మ్యాక్ అండ్ చీజ్ అని చేసుకోబోతున్నాము. అండ్ మనం కుకింగ్ ని స్టార్ట్ చేసే ముందు నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్, లైక్ కొడుతున్న ప్రతి ఒక్కరికి, షేర్ కొడుతున్న ప్రతి ఒక్కరికి, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ ఫేస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా తప్పకుండా కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా నో మాటలు, ఓన్లీ కుకింగ్. మ్యాక్ అండ్ చీజ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. మిల్క్, మ్యాక్రోనీ, ఇది నట్మెగ్ పౌడర్, ఇది మీరు పౌడర్ కాదు, మీరు పౌడర్ చేసుకోండి, ఇది పెప్పర్, మీరు పౌడర్ చేసుకోండి. అండ్ ఇది సాల్ట్, ఇది హోమ్ మేడ్ బటర్ కాబట్టి ఇది ఇలా ఉంది. ఇది ఆల్ పర్పస్ ఫ్లోర్, దీన్ని మైదా అని కూడా అంటారు. నా దగ్గర రెండు రకాల చీజ్ ఉంది, మీ దగ్గర ఎన్ని రకాల చీజ్ ఉంటే అన్నీ వాడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము చూడండి. దాని తర్వాత అందులో కొంచెం ఒక్క డ్రాప్ ఆయిల్ వేసుకోండి. ఈ బుడగలు వస్తాయి కదండి, అప్పుడు అంతవరకు దీన్ని బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, ఇందులో మనము మ్యాక్రోనీ వేసేసుకుందాం. వీటిని ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడు మన మ్యాక్రోనీ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని దాంట్లో వేసుకోండి. ఇప్పుడు మనము పాస్తా వేసుకున్నాం కదా, దీంట్లో మనం కోల్డ్ వాటర్ వేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఈ పాస్తా అనేది, మ్యాక్రోనీ చీజ్ అనేది ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బ్యాటర్, దాని తర్వాత కొంచెం ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము పాలు వేసుకున్నాము.
ఒకసారి దీన్ని కలపండి మెల్లగా ఇప్పుడు ఇందులో కొంచెం పేపర్ పౌడర్ వేసుకుందాము తర్వాత దీని ఏమంటారు నట్మెగ్ పౌడర్ కూడా వేసుకుందాము తర్వాత ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇది వేసుకుందాం ఫ్రై అయ్యాక ఏమేం వేసుకుందాం అంటే మాక్రోని ఇంకా చీజ్ వేసుకోవాలి ఇప్పుడు మన వైట్ సాస్ రెడీ అయిపోయింది ఒకసారి దీన్ని ఇలా కలుపుదాము దాని తర్వాత ఇందులో కొంచెం చీజ్ వేసుకొని ఒకసారి దీన్ని కూడా స్టర్ చేసుకుందాము బాయిల్ అయిపోయింది ఇది ఇప్పుడు ఈ మోల్డ్ లోకి తీసుకుందాము ఇప్పుడు చీజ్ ని దీని మీద మనము స్ప్రింకిల్ చేసుకుందాము ఓకే ఇప్పుడు ఈ మోల్డ్ తీసుకొని ఇందులో పెట్టుకుందాము ఈ విధంగా మీరు మైక్రోవేవ్ లో పెట్టకుండా కన్విక్షన్ మోడ్ లో పెట్టండి అప్పుడు అది ఎందుకు అలా పెడతామంటే ఎందుకు మిమ్మల్ని నేను అలా పెట్టమంటానంటే అది చూడడానికి అందంగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు మన మ్యాక్ అండ్ చీజ్ రెడీ అయిపోయింది మనం డిష్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది తినలేకపోతున్నాను ఎంత బాగుంటుంది మా మదర్కి ఈ మ్యాక్ అండ్ చీజ్ అంటే చాలా చాలా ఇష్టం మా ఫ్యామిలీ మొత్తానికి మా సిస్టర్స్కి అందరికీ నచ్చుతుంది మ్యాక్ అండ్ చీజ్ ఇది చేసుకున్నారంటే మీకు కూడా నచ్చుతుంది మ్యాక్ అండ్ చీజ్ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసేయడమే చాలా వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి నా వీడియోస్ని చూడడం మానకండి తయారు చేసుకున్నాము మంచి మంచి రెసిపీస్ అన్ని చేసుకున్నాము చాలా
ఉంటుంది. మరి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు స్టే హోమ్, స్టే.